ఓం శ్రీ గురుభ్యో నమః. గురువాస్తు యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నా నమస్కారాలు. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఏదైనా స్థలం యొక్క పొడవు వెడల్పు లేదంటే నిర్మాణం యొక్క పొడవు వెడల్పులను చదరపు అడుగులు చదరపు గజాలు సెంట్లలోకి ఏ విధంగా మార్చుకోవాలి అనేటువంటి అంశంతో పాటుగా యూనిట్ కన్స్ట్రక్షన్కి ఎంత కన్స్ట్రక్షన్ వాల్యూ అవుతుంది, సుమారుగా మన ఇంటి నిర్మాణం పూర్తయ్యేసరికి ఎంత ఖర్చు వస్తుంది, ఇటువంటి అంశానికి సంబంధించి కూడా ఈరోజు మన ఈ వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ముందుగా నా పేరు దుర్గా సాయినాథ్. మీకు గల ఎటువంటి వాస్తుపరమైనటువంటి సందేహాల కొరకైనా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీకు గల వాస్తుపరమైనటువంటి సందేహాలకు సజెషన్స్ తీసుకోగలరు. అదేవిధంగా నూతన గృహ నిర్మాణాల ప్లాన్ల కొరకు కూడా సంప్రదించగలరు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సజెస్ట్ చేయండి. తద్వారా మీతో పాటు వాళ్ళు కూడా వాస్తుకు సంబంధించినటువంటి సరైన నాలెడ్జ్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. టాపిక్లోకి వెళ్ళిపోతే చాలామంది ఏం చేస్తుంటారంటే నాకు కొత్త ఇంటి ప్లాన్స్కి సంబంధించి కావచ్చు, లేదంటే ఆల్రెడీ నిర్మాణం చేస్తున్నటువంటి ప్లాన్స్కి సంబంధించి కావచ్చు, కరెక్షన్స్ కోసం కావచ్చు అప్రోచ్ అయినప్పుడు వాట్సాప్లో డీటెయిల్స్ షేర్ చేసినప్పుడు స్థలం యొక్క పొడవు వెడల్పును బట్టి ఎన్ని సెంట్లు వచ్చింది, లేదంటే ఎన్ని గజాలు వచ్చింది, కన్స్ట్రక్షన్ వాల్యూ ఎంత వస్తుంది, ఇటువంటి అంశాలకు సంబంధించి నన్ను అడగడం జరుగుతూ ఉంటుంది. ఈరోజు ఈ వీడియోలో మీకు మీరే మీ స్థలం యొక్క పొడవు వెడల్పులకు సంబంధించి చదరపు అడుగులు చదరపు గజాలు సెంట్లలో తెలుసుకోవడంతో పాటుగా నిర్మాణానికి అయ్యేటువంటి ఖర్చును కూడా మీరే క్యాలిక్యులేట్ చేసేటువంటి విధంగా మీకు దాదాపుగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను. దానికోసం ముందుగా మీరు ఏవైతే ఒక బేసిక్ స్టాండర్డ్ డైమెన్షన్స్ ఉన్నాయో వాటి గురించి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఒక అంగుళం అంటే 2.5 సెంటీమీటర్లు, అదేవిధంగా 12 అంగుళాలంటే మనకి ఒక అడుగు అవుతుంది, అదేవిధంగా 3 అడుగులు కొలుతుంటే అది గజం అవుతుంది, 3 అడుగుల 3.5 అంగుళం ఉంటే 1 మీటర్ అవుతుంది. ఇక్కడ మీరు మరీ ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే చదరపు అడుగులు చదరపు గజాలు చదరపు మీటర్లు అంటే చదరపు అడుగుల్లో ఎంత అవుతుంది, ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం. ఒక చదరపు అడుగు అని అంటే 1 అడుగు పొడవు 1 అడుగు వెడల్పు అయితే 1 చదరపు అడుగు అవుతుంది. అదేవిధంగా 1 చదరపు గజం అంటే 3 అడుగులు × 3 అడుగులు. ఆల్రెడీ మనకి తెలుసు 1 గజము అని అంటే 3 అడుగులు, కాబట్టి 3 × 3 9 చదరపు అడుగులు అవుతుంది. ఈ 9 చదరపు అడుగులు మనకి 1 చదరపు అడుగు కింద ఉండడం జరుగుతుంది. అదేవిధంగా 1 చదరపు మీటర్ అంటే 1 మీటర్ × మీటరు, మీటర్ కొలత ఇక్కడ మనకి తెలుసు, ఇది వచ్చేసి 3 అడుగుల 3.5 అంగుళం అయితే సుమారుగా మనకి డెసిమల్స్లోకి వచ్చేసి 3.281 మనం క్యాలిక్యులేషన్లో తీసుకోవాలి. అలా తీసుకున్నప్పుడు 10.7649 చదరపు అడుగులు అయితే 1 చదరపు మీటర్కి సరిపోతుంది. అదేవిధంగా 1 సెంట్ అంటే 435.6 చదరపు అడుగులు ఉండడం జరుగుతుంది, 1 సెంట్కి 48.4 చదరపు గజాలు ఉండడం జరుగుతుంది. ఇవన్నీ కూడా స్టాండర్డ్ డైమెన్షన్స్, వీటి గురించి మీరు తెలుసుకోవాలి ఖచ్చితంగా. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు 1 చదరపు అడుగు అంటే 1 అడుగు పొడవు 1 అడుగు వెడల్పు, అదేవిధంగా 1 చదరపు గజం అంటే 1 గజం పొడవు 1 గజం వెడల్పు. అలాంటి మనకి 1 చదరపు అడుగు అంటే తెలుసు, కాబట్టి ఈ 9 చదరపు అడుగులు అయితేనే 1 చదరపు గజం అవుతుంది. ఇటువంటి వాటి గురించి కూడా కొద్దిగా మీకు ఐడియా ఉండి ఉండొచ్చు, దానికి ఇబ్బంది లేదు. అయితే ఇక్కడ మనకు 1 ఎగ్జాంపుల్తో మీ స్థలానికి సంబంధించి చదరపు అడుగులు చదరపు గజాల గురించి చదరపు మీటర్లు కానీ లేదంటే సెంట్రల్లో కానీ తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తే, ఎగ్జాంపుల్గా మనం 60 అడుగుల పొడవు 30 అడుగుల వెడల్పు ఉన్నటువంటి 1 ఖాళీ స్థలం ఉందని చెప్పేసి అనుకుందాము. దీన్ని మనం మొదటిగా చదరపు అడుగుల్లో ఎన్ని చదరపు అడుగులు వచ్చిందో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. దానికి గాను మనకి పొడవు ఇంటూ వెడల్పును క్యాలిక్యులేషన్ చేస్తే సరిపోతుంది. 60 అడుగుల పొడవు × 30 అడుగుల వెడల్పు మనకి 118 చదరపు అడుగులు రావడం జరుగుతుంది. అదేవిధంగా ఇదే స్థలం మనకి చదరపు గజాల్లో ఎంత ఉంటుంది అంటే వచ్చినటువంటి ఈ చదరపు అడుగులను మనం డివైడెడ్ బై 9 చేస్తే చదరపు గజాలు వస్తాయి, అంటే మనకి 200 చదరపు గజాలు ఉండడం జరిగింది. ఇక్కడ డివైడెడ్ బై 9 ఎందుకు చేసామంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు 1 స్క్వేర్ యార్డ్ 1 చదరపు గజం = 3×3 9 చదరపు అడుగులకు సమానం, అందువల్ల మనం డివైడెడ్ బై 9 చేయడం జరిగింది. అదేవిధంగా మనకున్నటువంటి ఈ స్థలము ఎన్ని సెంట్లు ఉంటుంది అంటే స్థలం యొక్క చదరపు గజాలు డివైడెడ్ బై 48.4. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు 1 సెంట్ భూమికి 48.4 చదరపు గజాలు ఉండడం జరుగుతుంది, అందువల్ల డివైడెడ్ బై 48.4 చదరపు గజాలని మనం డివైడ్ చేయడం జరుగుతుంది. తద్వారా మనకి స్థలం యొక్క సెంట్లు ఎన్ని ఉన్నాయి, ఎన్ని సెంట్లు భూమి ఉంది అనేటువంటి విషయం తెలుస్తుంది. 4.132 సెంట్లు ఉండడం జరిగింది, 4 సెంట్లు కన్ఫర్మేషన్, తర్వాత
మిగిలినటువంటి రిమైండర్ ఏముంది, గజాల్లో ఎంత ఉంది, అడుగుల్లో ఎంత ఉంది అనేటువంటి విషయానికి వస్తే, మొదటిగా మీరు 4 సెంట్లను తీసివేయండి. మిగిలినటువంటి 0.132 సెంట్లు ఏవైతే ఉందో దీన్ని ఇంటూ 48.4గా మీరు చేస్తే 6.4 చదరపు గజాలు మనకి ఎక్స్ట్రా ఉండడం జరిగింది. ఇంటూ 9 చేస్తే 57.6 చదరపు అడుగులు ఎక్స్ట్రా ఉండడం జరిగింది. 4 సెంట్ల తర్వాత 6.5 చదరపు గజాలు లేదంటే 58 సుమారుగా చదరపు అడుగులు ఉండడం మనకి జరుగుతుంది. ఈ విధంగా మీరు మీ స్థలం యొక్క పొడవు వెడల్పులను కావచ్చు, లేదంటే నిర్మాణం యొక్క పొడవు వెడల్పులను కావచ్చు, చదరపు అడుగులు, చదరపు గజాలు సెంట్రల్లోకి ఈ విధంగా మార్చుకోవచ్చు. ఇక్కడ మీరు ఈ క్యాలిక్యులేషన్స్ ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేయొచ్చు. అయితే చాలామందికి ఉన్నటువంటి డౌట్ ఏంటంటే, కన్స్ట్రక్షన్కి ఒక యూనిట్ అంటే ఏంటి, తర్వాత కన్స్ట్రక్షన్లో యూనిట్కి సంబంధించి ఎంత ఖర్చు వస్తుంది అనేటువంటి విషయానికి సంబంధించి అడుగుతూ ఉంటుంటారు. కన్స్ట్రక్షన్లో ఒక యూనిట్ అంటే, ముందు అసలు యూనిట్ అంటే 100 చదరపు అడుగులు. ఈ 100 చదరపు అడుగులు పొడవు ఇంటూ వెడల్పు కావచ్చు, అదేవిధంగా వెడల్పు ఇంటూ ఎత్తు కావచ్చు, పొడవు ఇంటూ ఎత్తు కావచ్చు, ఏదైనా సరే మనం క్యాల్కులేషన్ చేసుకున్నప్పుడు ఒక యూనిట్కి 100 చదరపు అడుగులు వస్తే అది మనకి ఒక యూనిట్ కింద కన్సిడర్ చేయడం జరుగుతుంది. ఒక యూనిట్కి సుమారుగా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో మనకి ఇంటి నిర్మాణానికి సంబంధించి 175,000 దాకా ఖర్చు అవుతుంది, కొంతమంది 2 లక్షల దాకా కూడా ఖర్చు అవుతుంది అని చెప్తూ ఉంటుంటారు. అయితే సుమారుగా మీరు జాగ్రత్తగా చేసుకుంటే 175,000 వరకు ఖర్చు అనేది ఉండడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మనకి ఏదైతే ఎగ్జాంపుల్గా తీసుకున్నటువంటి 60 అడుగుల పొడవు 30 అడుగుల వెడల్పు ఉన్నటువంటి స్థలం ఏదైతే ఉందో, ఇందులో మనం నిర్మాణం చేయాలనుకుంటున్నాము. స్థలం వదిలిపెట్టుకుంటాం కదా, పూర్తిగా నిర్మాణం చేయకుండా చుట్టుపక్కల వదిలిపెట్టుకోవడం, కొద్దిగా ఖాళీ వదిలిపెట్టుకోవడం చేస్తాం కాబట్టి మనకున్నటువంటి ఈ స్థలంలో 23 అడుగుల వెడల్పు 45 అడుగుల పొడవుతో నిర్మాణం పూర్తి చేయాలనుకుంటున్నాము. అప్పుడు మనకి కన్స్ట్రక్షన్ వచ్చేసి 1,135 చదరపు అడుగుల్లో రావడం జరుగుతుంది. దీన్ని యూనిట్స్లోకి మార్చుకోవాలంటే డివైడెడ్ బై 100 చేస్తే యూనిట్స్లో వస్తుంది, 10.35 రావడం జరుగుతుంది. మనకి సుమారుగా యూనిట్కి 175,000 దాకా ఖర్చు ఉంటుంది. అటువంటి సందర్భంలో మనకి 18,11,000 దాకా ఖర్చు అనేది రావడం జరుగుతూ ఉంటుంది. ఈ 175,000లోనే మీకు అన్ని సీలింగ్ కావచ్చు, టైల్స్ కావచ్చు, పెయింటింగ్ కావచ్చు, వాల్కేర్ కావచ్చు, కరెంట్ వైరింగ్ కావచ్చు, వుడ్ వర్క్ కావచ్చు, అన్నీ కంప్లీట్ అయిపోతాయి ఈ 175,000లోనే. కంప్లీట్గా మీరు ఇంకా గృహప్రవేశం చేయొచ్చు. ఇది 18 లక్షలు కన్స్ట్రక్షన్ వాల్యూ మనకున్నటువంటి స్థలంలో. కాంపౌండ్ కూడా మనకి ఎక్స్ట్రా ఖర్చు అవుతుంది. ఇది వచ్చేసి కన్స్ట్రక్షన్ వాల్యూ అయితే, కాంపౌండ్ వచ్చేసి మనకి 60 అడుగుల పొడవు, అదేవిధంగా 30 అడుగుల వెడల్పు ఉండింది. మనకి ఇది 2 వైపులు కొలితే, మనకి 4 వైపులు కావాలంటే ఇంటూ 2 చేసుకుంటే 4 వైపులు కొలత వస్తుంది. మొత్తం మనకి 180 అడుగులు ఉండడం జరిగింది. ఈ 180 అడుగులు ఇంటూ కాంపౌండ్ వాల్ హైట్ మనం ఎంత తీసుకుంటామంటే 4.5 అడుగుల దాకా తీసుకుంటాం, కొంతమంది 5 అడుగులు కూడా తీసుకుంటారు. ఈ 4.5 అడుగులు తీసుకున్నప్పుడు 810 అడుగులు రావడం జరిగింది. డివైడెడ్ బై 100 తీసుకుంటే యూనిట్స్లోకి వచ్చేసరికి మీకు 8.1 యూనిట్ రావడం జరిగింది. ఈ 8.1 యూనిట్ ఇంటూ మనకి కాంపౌండ్ వాల్కి వచ్చేసి సుమారుగా 17,000 దాకా ఖర్చు వస్తుంది. 17,000 ఖర్చు అంటే 137,000 లేదంటే 138,000 దాకా ఖర్చు వస్తుంది. ఈ 138,000 ప్లస్ మన కిందకు వచ్చినటువంటి 18,11,000 సుమారుగా మనకి 19.5 లక్ష, అంటే ఒక 20 లక్షల్లో మనకున్నటువంటి ఈ స్థలంలో మనం నిర్మాణాన్ని పూర్తి చేసుకోవచ్చు. ఈ విధంగా మీరు చెక్ చేసుకోవాలి. యూనిట్కి అయ్యేటువంటి వాల్యూ కన్స్ట్రక్షన్కి అయితేనేమో 175,000 దాకా అవుతుంది, అదేవిధంగా కాంపౌండ్కి అయితే సుమారుగా 17,000 దాకా ఖర్చు వస్తుంది. ఈ విధంగా మీరు క్యాల్కులేట్ చేసుకొని మీ స్థలానికి సంబంధించి నిర్మాణానికి ఎంత ఖర్చు అవుతుంది అనేటువంటి విషయాన్ని మీరు చెక్ చేసుకోవచ్చు. ఓవరాల్గా మీరు ఈ వీడియోలో మీకున్నటువంటి ఈ డౌట్స్ ఏవైతే ఉన్నాయో, క్యాల్కులేషన్కి సంబంధించి, చదరపు అడుగులు, గజాలు వీటన్నిటికి సంబంధించి ఏ విధంగా చూడాలనేటువంటి విషయం మీకు అర్థమైందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.